చంద్రబాబు గారికి చంద్రబాబు గురించి మాట్లాడాలంటే చాలా సామెతలు గుర్తొస్తున్నాయి. చదవేస్తే ఉన్నమతి పోయిందని ఒక సామెత ఉంది. ఈయన సీనియర్ అయ్యి కొద్దీ మొన్న ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు దెబ్బకి ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్పృహ కోల్పోయిన పరిస్థితి వచ్చింది. ధర్మాడి సత్యం గారిని అభినందించడంలో తప్పులేదు. ధర్మాడి సత్యం గారిని ప్రభుత్వం అభినందించింది, గౌరవ ముఖ్యమంత్రి శభాష్ అన్నారు, వాళ్ళకి ఏం చేయాలో అన్నీ చేస్తా ఉన్నాం. ఈయన ఒక లేఖ రాశారు, లేఖ రాయడంలో కూడా తప్పులేదు. సత్యం గారిని సన్మానం చేయడంలో కూడా తప్పులేదు. ఆ లేఖలో ఆయన రాస్తారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోయినా, ప్రభుత్వానికి బుద్ధి లేకపోయినా మీరైనా చేశారు అని ధర్మాడి సత్యం గారిని చెప్తా ఉన్నారు. ధర్మాడి సత్యం గారికి ఆ పని అప్పగించింది ఎవరు? ఈ ప్రభుత్వం. మీరు చేయండి అని చెప్పి ఆయన ఎంత ఖర్చు అయితే అంత ఇస్తామని చెప్పింది ఎవరు? ఈ ప్రభుత్వం. చంద్రబాబు గారు చెప్పారా? ధర్మాడి సత్యం గారికి ఇంకెవరిని అప్పగించారా పని? ఈ ప్రభుత్వం అప్పగించింది. ఆయన చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే, ఇక నుంచి రాజధాని నేను కట్టాను, హైటెక్ సిటీ నేను కట్టానని క్లెయిమ్ చేసుకునే అధికారం చంద్రబాబుకి లేదు. హైటెక్ సిటీ ఎవరు కడతారు? తాపీ మెస్సులు కడతారు, కాంట్రాక్టర్లు కడతారు. ఇక్కడ ఇది ఎవరు కట్టారు? రాజధాని కాంట్రాక్టర్లు కట్టారు. ఇంకొకసారి ఎప్పుడైనా రాజధాని నేను కట్టాను, హైటెక్ సిటీ నేను కట్టాను చంద్రబాబు గారు అంటే ఆయన మర్యాద ఆయన బాగుపడేసుకుంటారు. ఏం మాట్లాడుతున్నాడో స్పృహ ఉంటుంది ఆయనకి? ధర్మాడి సత్యం గారిని ప్రభుత్వం నియమించింది తీమని. సంఘటన జరిగిన 10 నిమిషాల నుంచి నేను అదే పని మీద ఉన్నా. మేమందరం కూడా మంత్రులు అందరూ సీఎం గారు వచ్చారు, వాళ్ళందరినీ పరామర్శించారు. నువ్వు బుడిబుడి దుఃఖాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, మీరెందుకు బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదని నేను ప్రశ్నిస్తున్నా, చెప్పనండి సమాధానం. చాలా బాధపడిపోతున్నాడు కదా ఆయన బోటు ప్రమాదం మీద. మేము అంతకన్నా ఎక్కువ బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ బాధలు విని చలించిపోయారు సీఎం గారు. మరి మీకేమైంది? కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించావా? మీ పార్టీ పరంగా కనీసం వాళ్ళకైనా సహాయ చర్యలు అందించారా? పుష్కరాల 29 మందిని పట్టణం పెట్టుకున్న ఘన చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఆ రోజు కూడా కనీసం ఒక్క అధికారి మీద చర్య తీసుకోలేకపోయావు. ఎందుకంటే కారణం మీరు కాబట్టి, దాని బాధ్యత మీరు వహించాలి కాబట్టి. చేతగానితనంతో చేసిందంతా చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటే అది మీ మర్యాద మీరు పోగొట్టుకుంటారని మళ్ళీ చెప్తున్నా ఇంకొకసారి. ఇప్పుడు పొగడంలో తప్పులేదు. ధర్మాడి సత్యం గారు మంచి పని చేశారు, పెద్ద పెద్ద నిపుణ బృందాలు చేయలేని పని చేశారు. ఒక ప్రతిపక్ష నాయుడిగా అభినందించండి. ప్రభుత్వం కూడా అభినందించింది, మేమందరం అభినందిస్తున్నాం. మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ధర్మాడి సత్యం లాంటి ఒక నిపుణుడు, ఒక సామాన్య వ్యక్తి మా కాకినాడలో ఉండడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నాం, ఒక రికార్డుగా భావిస్తున్నాం. మీరు ఉత్తరం రాశారు, అన్నీ బాగానే. అందులో కూడా జగన్మోహన్ గారిని తిట్టిపోసే కార్యక్రమం, ఎక్కడికి వెళ్ళినా ఆవు కాంపోజిషన్ లాగా. ఆయన లోకేష్ ఎందుకు ఓడిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అని చెప్తావు ఎలాగో. అట్లాగే ఇంక ఏది చేసినా అదే తప్ప సిగ్గులేని తనం కింద ఉంది మీ పరిస్థితి. నేను చెప్తున్నా ఇదే కానీ మీరు చేసిన లెటరే కానీ కరెక్ట్ అయిన మీరు ఫీల్ అయితే, రేపటి నుంచి మీరు ఎప్పుడూ కూడా హైటెక్ సిటీ మేము కట్టామని కానీ, రాజధాని నేను కట్టానని కానీ మీరు మాట్లాడడానికి హక్కు లేదు. బాగాలేదు పద్ధతి, ఉన్న మర్యాద పోగొట్టుకోవద్దు.